నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి అని అంటూ ఉన్నారు. సో అందరి అభిప్రాయం, ఈవెన్ కోరిక కూడా అదే అన్నట్టుగా మనకి వార్తలు కథనాలు వినిపిస్తున్నాయి, వస్తూ ఉన్నాయి. మరి ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అంటున్నారు. ఏంటో ఆఫర్, ఆ ఆఫర్ని జనసేనాని పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. సో రిజల్ట్స్ రోజున ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనేటువంటిదే మాట వినిపిస్తుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోరికగా ఆకాంక్షతో ఉన్నారు అదే వస్తుంది అని. సో కూటమి కనుక గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, ఒక ఆపర్చునిటీ అనేది. సో అందులో కూడా ఏదో మంచిదే ఇస్తున్నారు, ఒక్కొక్క సాగుకు సంబంధించిన ఏవో మాటలు వస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి, ఏంటి ఆ బంపర్ ఆఫర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని మనం ఇతర రాజకీయ నాయకులతో పోల్చలేమమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఫంక్షనింగ్ అంటే ఆయన పనిచేసే విధానం కానీ ఆయన రాజకీయాలను చూసే తీరు కానీ భిన్నంగా ఉంటుంది. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను వెంటనే ఏదో ముఖ్యమంత్రి అయిపోతానని కూడా ఆయన చెప్పలేదు. నేను ఒక దీర్ఘకాల ప్రణాళికతో వచ్చాను, ప్రజల్ని మెప్పించడానికి టైం పడుతుంది, నేనేదో రాగానే నా ఆకర్షణతో నేను వెంటనే ముఖ్యమంత్రి అవుతానని నేను చెప్పలేదు. నా కార్యకర్తలు కూడా అలాంటి అంచనాలతో ఉండేవాళ్ళు ఉండొద్దు, మనం ముందు ప్రజల్ని మెప్పించి తర్వాత మనం ఆలోచిద్దాము అనే ఒక దీర్ఘకాల ప్రణాళికతో వచ్చిన వ్యక్తి. కాబట్టి ఆయన ఈ ఒక దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి తను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కాలేకపోయినా కూడా నిరుత్సాహపడాల. చాలా మంది ఫస్ట్ ఒకసారి రాగానే ఎన్నికల్లో కనుక గెలవకపోతే పార్టీ సర్దుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వలేదు అని. అందులో ఆయనకు వేరే వృత్తి కూడా ఉంది, సినిమాల్లో కూడా బాగా డిమాండ్లో ఉన్న వ్యక్తి. కాబట్టి సినిమాల్లోనే నేను ఏదో వర్కౌట్ చేసుకుంటాను, ఇక ప్రజలతో మనకి నాకు టైము చిక్కట్లేదు, నేను ప్రజల్ని మెప్పించలేనని. కానీ ఆయన్ని చాలామంది రకరకాలుగా అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు. ఎన్ని రకాలుగా ట్రోలింగ్లు జరిగినా ఆయన అవన్నీ పట్టించుకోకుండా తనకు వీలైనట్టుగాను తను అనుకున్న దృక్పథంలోనే కొనసాగుతూ వచ్చారు. అంటే ఎక్కువ టైము జనం అనుకున్నట్టు పూర్తి టైం పాలిటిక్స్ లో లేరు ఆయన, ఎందుకంటే సినిమాలు కూడా మధ్య మధ్యలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, తీసుకుంటానే ఉన్నాడు. అట్లానే జనాలకి దూరంగా లేడు, సినిమాకి దూరంగా లేడు, రెండింటినీ సమాంతరంగా రెండు కళ్ళులాగా చూసుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాత్రం కొంచెం ఇంకా తీవ్రమైన కృషి చేశాడు. ఆయన కృషి చేయడంతో పాటు తను వ్యక్తిగతంగా పోటీ చేస్తే గెలవలేను, అసలు నేను ఒక ఫోర్సే కాదు, కాబట్టి నాకు తెలుగుదేశం అండ ఉండాలి ఇక్కడ. అట్లాగే బీజేపీ ఎన్నికలను సక్రమంగా జరపాలంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఈయన ఏ కృత్యాలైనా చేయగలడు, ఎందుకంటే ఆయన్ని వైజాగ్ హోటల్లో కూడా బంధించారు ప్రజా వినతి పత్రాలు తీసుకోవడానికి వెళ్తే. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వెళ్దామంటే కోదాడ దగ్గర అడ్డం పడ్డారు. అంటే ఈయనకి ప్రజల్లో అంత పెద్ద బలం లేదు కాబట్టి ఈయన ఏమైనా చేయొచ్చు అనే ఒక భయోత్పాతం సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. అది కూడా ఆయన రియలైజ్ అయ్యాడు, మనకి ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం లాగా కేడర్ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కావాలి, తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆశీర్వాదం కూడా కావాలి ఎన్నికలు సక్రమంగా జరగాలంటే. అట్లాగే రేపు ఇక్కడ ఈ కూటమి ఎన్నికల్లో గెలిచిన ఆర్థికంగా వెసులుబాటు రావాలంటే పైనుంచి ఆశీర్వదించడానికి మోడీ గారు ఉండాలి. కాబట్టి ఆ మోడీ గారిని టీడీపీని కలిపి ఒక కూటమి ఏర్పాటు చేయడంలో ఈయన ఒక సంధానకర్తలాగా వ్యవహరించాడు, అది ఒక కీ రోల్ ప్లే చేశాడు, ఆ మాట వాస్తవం. కానీ ఆయనకి తన వ్యక్తిగత బలహీనతల మీద స్పష్టమైన అవగాహన ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి ఆయన ఎప్పటికైనా కోరుకుంటుంది ఏంటంటే ఈ తెలుగుదేశం అనేది సొంత క్యాడర్ ఉంది, డీప్గా గ్రామ ప్రాంతాల్లో ప్రతి చిన్న పల్లెలో కూడా ఉంది, ఆ పార్టీ అండ మనకు అవసరమని చేరాడు. అయితే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలి, తీసుకుంటే, ఎందుకంటే కూటమిలో భాగస్వామిగా సెకండ్ భాగస్వామి ఆయనే. సహజంగా అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే మేజర్ భాగస్వామ్యమో ముఖ్యమంత్రి అవుతాడు, సెకండ్ భాగస్వామి రెండో భాగస్వామి ఉప ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక
మందికి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చారు అని. ఎందుకంటే ఏదో ఒకటి రాజకీయాల్లో పనికి వస్తుంది, ఆ సామాజిక వర్గ ప్రజలు చేస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చిన ఆచరణలో అధికారాలు ఏమి లేవు. ఒక ఎమ్మెల్యే ఎంతో వాళ్ళు కూడా అంతే. కాబట్టి అది ఇక్కడ అసందర్భమైన, ఇక్కడ అట్లా కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు తెలంగాణలో బట్టి విక్రమార్కకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకు ఇచ్చాడంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన ఒక ఉన్నత అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఇది ఉన్నత వర్గాల పార్టీ, ఉన్నత వర్గాల ప్రభుత్వం అనే భావన రాకూడదు. బలమైన బలహీన అంటే షెడ్యూల్ క్యాస్ట్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. అందువల్ల ఆయన తీసుకొచ్చి కేసీఆర్ గారు దొర లాంటి వ్యక్తి ఉన్న ప్రజాభవన్లో, ప్రగతి భవన్లో ఆయన్ని నివాసం ఏర్పాటు చేశాడు. అంటే ఒక ఉన్నతమైన స్థాయికి ఎలివేట్ చేశాము అన్నట్టు. గతంలో ఈయన కేసీఆర్ గారు నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా నడిచేయాల, కానీ ఈయన ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన నివాసం ఉన్న ప్రదేశంలో పెట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు, దళితులకు కూడా నేను సమున్నత స్థానం ఇచ్చానని. తర్వాత ఎప్పుడు ఈయన ఢిల్లీ వెళ్తున్నా, ఎక్కడైనా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో కానీ ఈయన ప్రారంభోత్సవాల్లో కానీ ప్రతి ప్రోగ్రాంలోనూ ఆయన పక్కన పెట్టుకుంటున్నాడు. అంటే ఒక పేరు బ్రాండ్ పడకుండా, అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ గారిది ఒక బ్రాండ్ దొరల ప్రభుత్వం అని ఏర్పడింది, ఆ బ్రాండ్ ఈయనకి వేస్తారని ఆయన ఇప్పుడు కూడా కుడిభుజం లాగా బట్టి విక్రమార్క గారిని పెట్టుకుంటున్నాడు. అట్లాగే సహజంగా అయితే ఆయనకు డిజర్వింగ్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా లేదా అనేది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం తెలిసిన మనిషిగా నేను అంచనా ఏంటంటే, ఆయన సోనియా గాంధీ గారు లాగా ప్రభుత్వంలో బయట ఉన్నప్పటికీ కూడా తన ప్రాముఖ్యతను కాపాడుకుంటా ఒక సలహాదారుగా ఉంటాడని అనుకుంటున్నా. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన కొంతమందికి మంత్రుల పదవులు అడగొచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పెద్దగా ఉంటాడా లేడా అనేది కొంచెం నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, తన సొంత భావాలని అమలు చేయాలని. కాబట్టి నేను అనుకుంటున్నా చంద్రబాబు గారు మీరున్నా నేనున్నా ఒకటేను. అంటే వాళ్ళకు ఒక అవగాహనకి అయితే వచ్చారు తరువుగా. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్ అయ్యిన వెళ్ళి చూసి అక్కడికక్కడ పొత్తుకి మీ ఇద్దరం కలిసే ప్రయాణిస్తాం ఎన్నికల్లోనని అక్కడికక్కడ జైలు బయట చెప్పారు. తర్వాత అదే రాజమండ్రిలో ఉమ్మడి ప్రణాళికను కూడా రూపొందించారు ఆయన జైల్లో ఉన్నప్పుడే. అట్లా నేను అనుకుంటున్నా, లేదు ఒకవేళ కనుక తీసుకుంటే అదొక రకంగా ఉంటుంది, కానీ తీసుకోకపోయినా కూడా ఆయనకు ఆ ప్రాముఖ్యత ఉంటుంది. ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ఏ శాఖలు ఇవ్వమన్నా కూడా, హోంశాఖ కానీ అగ్రికల్చర్ కానీ, ఆయనకి ఏది కనుక ఇంట్రెస్ట్ ఉంటే అవి అడగొచ్చు. ఆయనకి వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఎక్కువ ఫామ్ హౌస్లో గడుపుతారు, ఎక్కువ ఉండరు కూడా అక్కడే. ఫామ్ హౌస్లో ఆయనకి ఆవుల పెంపకం అన్నా, పాడి పరిశ్రమ అన్నా, వ్యవసాయం అన్నా, రైతుల కష్ట నష్టాల గురించి ఆయన అనేక సార్లు రైతులకి ఇన్సూరెన్స్, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా విషాదం జరిగినప్పుడు తన సొంత డబ్బులు కూడా పెట్టిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ యాక్సెప్ట్ చేస్తారు భాగస్వాములు అందరూ. కానీ ఆయనే తర్వాత ఆయన సినిమాల్లో ఉన్న బిజీ దృష్ట్యా కూడా ఈ పదవి కూడా తీసుకుంటారా లేదా అనేది నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మంత్రి పదవి కూడా తీసుకుంటే ఏదైనా వ్యవసాయ పదవి శాఖ లాంటివి తీసుకుంటే తీసుకోవచ్చు, రైతులతో కొద్దిగా మమేకం అవటానికి అవకాశం ఉంటుందని. కాబట్టి గెలుపు అయితే తథ్యం అమ్మా, అది అయితే తథ్యం. ఏపీలో అయితే ఖచ్చితంగా కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు, అదే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. సో మరి చంద్రబాబు గారు క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ గారికి అయితే సముచిత స్థానం అయితే ఉంటుందని టాక్ వినిపిస్తోంది, అది హోమ్ మినిస్టరా లేకపోతే డిప్యూటీ సీఎం లేకపోతే ఇంకేదైనా శాఖకు సంబంధించి ఆయన ఇస్తారా లేదా పవన్ కళ్యాణ్ నాకు ఇది కావాలని అడుగుతారా అని చాలా వినిపిస్తున్నాయి ఊహాగానాలు. సో మరి చూద్దామండి ఏం జరగబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సజ్జన, మన వీక్షకులకు నమస్కారం.